संजू सैमसन चाला मंची टैलेंट उन्न प्लेयर कानी सरैन अवकाशालु अंदुकोलेकपोयाडु अंटुंटारुगा टैलेंट एंत उन्ना आवगिंजंत अदृष्टं कूडा उंडालनी अदि लेके तनकुन्न टैलेंट की ओक वेलुगु वेलिगिपोवाल्सिनवाडु इंका चीकट्लोने मिगिलिपोतुन्नाडु अडपादडपा वच्चिन अवकाशालनु अंदिपुच्चुकुन्न टीम्लो मात्रं शाश्वत स्थानानि संपादिंचुकोलेकपोतुन्नाडु సంజుని అసలు సెలక్షన్ కమిటీ ఎందుకు సెలెక్ట్ చేయదో అర్థమే కాదు. రాక రాక వచ్చిన అవకాశాన్ని బాగానే వాడుకుంటాడు, కానీ నెక్స్ట్ సిరీస్లో తన పేరే ఉండదు. ఇలా ఒకసారి రెండుసార్లు కాదు, చాలాసార్లు జరిగింది. ఫస్ట్ టీంలో సెలెక్ట్ చేయరు, ఒకవేళ సెలెక్ట్ చేసినా ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఇవ్వరు. మొన్నటికి మొన్న ఛాన్స్ ఇచ్చారు, ఇక ఈసారి తన సత్తాతో ప్లేయింగ్ లెవెన్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతాడు అనుకుంటే మళ్ళీ దురదృష్టం పలకరించింది. గాయం కారణంగా మళ్ళీ టీం నుండి చోటు కోల్పోయాడు. ఇలాంటివి చూసి చూసి దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడా సంజు అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తన కెరీర్లో తానాడిన ఓడిఐ మ్యాచ్లు ఎన్నో తెలుసా? జస్ట్ 11 మ్యాచ్లే. ఆ 11 మ్యాచ్లలో 104 స్ట్రైక్ రేట్తో 66 యావరేజ్తో 330 రన్స్ కొట్టాడు. హయ్యెస్ట్ స్కోర్ 86. మరి ఇంత సూపర్ ఆట తీను కనబరిచిన సంజుకి టీంలో చోటెందుకు దక్కదో ఆ సెలెక్టర్స్కే తెలియాలి. ఇక ఇప్పుడు టీంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఒక అవకాశం అయితే దొరికింది. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా టీంకు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఓడిఐ సిరీస్కు అతని స్థానాన్ని రీప్లేస్ చేయడానికి సెలెక్టర్స్ ఇంకా ఏ ప్లేయర్ని టీంలోకి తీసుకోలేదు. మరి అతని స్థానాన్ని సంజు దక్కించుకొని ప్లేయింగ్ లెవెన్లో ఆడి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి టీంలో పర్మనెంట్గా పాగా వేస్తే చూడాలని ఉంది. మరి ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. సంజు శాంసన్ స్టార్ ప్లేయర్ అని నమ్మేవాళ్ళు వీడియోకి లైక్ కొట్టి సంజుకి సపోర్ట్గా నిలవండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.